హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటున్నారు జ్యోతిష్య పండితులు, అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎంతోమందికి వివాహాలు జరిపించినటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటున్నారండి. ఒకసారి ఇంకెందుకు ఆలస్యం, ఆమెతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మేడం, మనకి పురాణాల్లో ఎన్నో విషయాలు చాలా వరకు అందరికీ కూడా తెలుసు. సీతాదేవి గురించి అయితే గనక అందరికీ తెలుసు చాలా వరకు. సో అంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, ఇప్పటికీ కూడా ఎన్నో మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, కానీ చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాలే తెలుస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎన్నిసార్లు విన్నా కానీ సీతాదేవి గారి గురించి ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి మీ మాటల్లో సీతాదేవి గారి గురించి మొత్తం తెలియజేస్తారా? తప్పనిసరిగానమ్మా. సీత అంటే ఆమె భూమిపుత్రి, అంటే భూజాత. ఆమెకి మైత్రేయి అని ఒక నామం ఒకటి ఉంది. అంటే ఏమిటి అంటే ఆమె అందరితోటి కూడా చాలా చక్కగా ప్రవర్తించేది. చిన్నప్పటి నుంచే కూడా చక్కని సహనం, చక్కని అణకువ, చక్కని రూపం. అదే కాకుండా ఆమె నాగలి దున్నుతూ ఉంటే జనక మహారాజుకి నాగలి చాన్లో దొరికిందనమాట. ఎప్పుడైతే దొరికిందో ఆమె, ఆ భూజాత అయినటువంటి, ఆ భూమిపుత్రి అయినటువంటి ఆ సీతాదేవి ఈ యొక్క దొరికిన వెంటనే అంతక్రితం వరకు కూడా కరువు కాటకాలతో ఉన్నటువంటి దేశం సుభిక్షమయ్యి నెలకి నాలుగు వానలు కురిసి చక్కని పంటలు పండి ఆ సీతాదేవి యొక్క మహత్యం వలన ఆమె ఎదుగుదలతో ఈ మిథిలా నగరం కూడా ఎదిగిందట. అందువల్ల మిథిలా నగర రాజు అయినటువంటి జనక మహారాజు భూమిపుత్రి అయినటువంటి సీతను నా యొక్క అభిమాన పుత్రిక, నా కన్న కూతురి కన్నా కూడా నాకు సీత మొట్టమొదటి పుత్రిక అని అనుకున్నాడు ఆయన. ఆ విధంగానే చూశాడు. అదేవిధంగా సీతాదేవి పాత్ర మనకి రామాయణంలో తీసుకున్నట్లయితే ఆమె చిన్ననాటి నుంచి కూడా చాలా చురుకుదనం కలిగినటువంటి యువతిగా పెరుగుతూ ఆటపాటల్లో ఉంటూ ఆ శివధనస్సు కిందికి బంతి వెళ్ళింది చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండగా. ఆ సీతాదేవి ఏం చేసిందంటే అలవోకగా వచ్చి చక్కగా శివధనస్సు ఉన్నటువంటి ఆ ఏదైతే ఒక కొన్ని ఒక 50 మందో 100 మందో పట్టుకొని శివధనస్సు ఉన్నటువంటి ఆ బల్లని జరిపితే కానీ జరగదు. అట్లాంటిది శివధనస్సు కిందకి, బల్ల కిందకి వెళ్ళిన బంతిని, బల్లని కొంచెం తను అలవోకగా తోసి ఆ బంతి తీసుకుంటుంది. అప్పుడు జనక మహారాజు గ్రహిస్తాడు, ఇది శివుని యొక్క ఆజ్ఞతో మనకి ఇచ్చినటువంటి ఈ శివధనస్సు ఎవరైతే ఎత్తగలరో అలాంటి వాడే నా పుత్రిక అయినటువంటి ఈ జనక మహారాజు కూతురైనటువంటి జానకీదేవికి భర్త కాగలడు అన్నది ఆయన అనుకుంటాడనమాట. అలా అనుకున్నటువంటి విషయాన్ని మనం అనుకున్నట్లయితే ప్రతి మనిషిలోనే కూడా ఉన్నటువంటి ఉత్తమ సుగుణాల రాశి సీత. అలాంటి సీతకి భర్త ఎవరొస్తారు అని అనుకుంటూ ఆమె పెరుగుదలలో కూడా చాలా ఎంతో చక్కని ఔన్నత్యం చూపిస్తూ వచ్చింది. తన అక్క చెల్లెళ్ళతో కానీ, చెలికత్తెలతో కానీ అన్ని విషయాల్లోనే కూడా ఆమె చాలా ప్రేమపూర్వకంగా, అభిమానపూర్వకంగా, అంటే తల్లి జనక మహారాజు భార్య అయినటువంటి సునయన అనేటటువంటి ఆ తల్లికి కూడా మాతృమూర్తిని ఎలా గౌరవించాలి, మాతృమూర్తితో ఎలా మాట్లాడాలి, మితంగా హితంగా మాట్లాడేటటువంటి భూజాత సీత. అలాంటి సీత యొక్క మనస్సు ఎలా ఉంది అంటే వివాహానికి ముందు ఎవరు రాబోతున్నారు అని అన్నది ఆమె అనుకోవడం అనేది జరిగినట్లయితే ఆమె ఒకటే అనుకుంది, హరియను రెండక్షరములు, హరి అనేవాడే నాకు భర్తగా రావాలి, శ్రీమన్నారాయణుడు, ఎందుకంటే నేను భూజాతను. భూమి భూలక్ష్మి అంటారు అమ్మవారు. అమ్మవారు ఏం కోరుకుంటుంది? హరినే కోరుకుంటుంది. హరియను రెండు అక్షరములు, హరియంచును పాతకములు నంబుజనాభా అంటాడు పోతనామాచ్యుడు. ఆ విధంగా హరి అనేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువునే ఆమె భర్తగా మనస్సులో తలంపులలో పెట్టుకుంది. ఆ శ్రీరామచంద్రుడిని చూడగానే రామో విగ్రహాన్ ధర్మ, రాముని యొక్క స్వరూపం, రాముని యొక్క తత్వం, రాముని యొక్క చూపు, రాముని యొక్క స్మిత వదనం, అంటే ఏమిటి, నవ్వుతూ ఉండేటటువంటి ముఖం, ముందు వాళ్ళు పలకరించకుండా తానే పలకరించి మాట్లాడేవాడే శ్రీరామచంద్రుడు. అంతటి అతనికి ఉన్నటువంటి సుగుణాల రాశి అయినటువంటి ఈమెకి అతని గురించి జనక మహారాజు వీళ్ళందరూ కూడా వచ్చారు, ఎవరైతే శివుని విల్లు ఎత్తుతారో వాళ్ళకి నిన్ను ఇచ్చి వివాహం చేస్తానమ్మా అని అనగానే అయిపోయింది, ఎంత బాగానే ఉందని అందరూ కూడా అంటున్నారు. రావణాభ్రమ వచ్చాడు, శివుని విల్లు ఎత్తలేకపోయాడు. ఆ విషయంలో కూడా అతను విఫలం చెంది విఫలంతో వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోగానే శ్రీరామచంద్రుడు వచ్చి మునికుమారుని వేషధారణలో ఉన్న ఈయన విశ్వామిత్రుడితో కూడి వచ్చి అప్పుడు ఆయన ఒక్కటే ఇటువైపు చూడలేదు, సీత వైపు కూడా చూడలేదు. గురువు యొక్క ఆజ్ఞ అనుసరించి ఆయన విల్లు చేపట్టగానే శివధనస్సు పెళ్ళున విరిగిపోయింది. విరిగిపోగానే సీతామాత వచ్చి చక్కగా ఆయనకి పూలదండ వేసింది. పులహారం వేసినప్పుడు కూడా ఆయన సీతాదేవిని క్రీగంట కూడా చూడలేదు. సీత యొక్క ఔన్నత్యమే కాదు, ఈ యొక్క రాముని యొక్క తత్వం కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయం సీత అంటాడు జనక మహారాజు. ఇదిగోనయ్యా నా కూతురు సీత అంటాడు. అనగానే ఈయం సీత అనగానే వెంటనే ఎవరైనా సరే ఆ అమ్మాయి ఎలా ఉంది అని చూస్తాం. అట్లాంటి చూపులు లేవు, అంటే దృష్టులు దృక్కులు అంటారు వీటిని. ఆ దృష్టి లేదు. మనం సృష్టి అంతా కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే అమ్మాయి ఎలా ఉంది అన్నది తప్పనిసరిగా చూసుకుంటూ ఉంటాము. చూసుకొని మనము మన కొరకు మన వలన ఎంతవరకు మనకి యొక్క ఏదైతే తత్వం ఉందో ఆ తత్వాన్ని ఎలా అనుకుంటామంటే పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడాలి. అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి గురించి మనం పక్క వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఆయన అమ్మాయి వంక చూడలేదు, అమ్మాయి మనల్ని వరించినప్పటికీ కూడా నా తండ్రి అనుమతి కావాలన్నాడు. అక్కడ రామో విగ్రహాన్ ధర్మ, ఆయన ధర్మాన్ని ఆయన పాటించాడు. అదేవిధంగా సీతమ్మ వారు కూడా తండ్రి వచ్చి పూలమాల వేసి ఆయన్ని వరించమనగానే ఏమీ మాట్లాడకుండా వచ్చి ఆ పూలమాల వేసి తలదించుకుని నుంచుంది. తండ్రి అనుమతితోటే ఆ మాల వేయడం జరిగింది. అక్కడ సీత యొక్క అంటే స్త్రీతత్వం యొక్క స్త్రీలో ఉండేటటువంటి సత్వ రజోస్తమో గుణాలు మూడి కూడా క్రోడీకరణే స్త్రీమూర్తిగా సీతాదేవి. అట్లాంటి సీతాదేవి గురించి మనం చెప్పుకోవడం కానీ, సీతాదేవి గురించి మనం వినడం కానీ, సీతాదేవి గురించి సీత అనే నామాన్ని తలవడం కానీ మనకి నిజంగా జన్మ చరితార్థమవుతుంది. అంటే పురాణాల్లో పతివ్రతల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలామంది రకరకాలుగా అంటూ ఉంటారన్నమాట. ఏమని అంటే, ఈ విషయం మాకు తెలియదండి, అయ్యో మా వాడు చెప్పలేదండి. ఇప్పుడు ఎవరికి అమ్మమ్మకి కథలు చెప్పడానికి మనవల దగ్గర ఉండట్లేదు, నానమ్మకి తీరిక ఉండట్లేదు. కారణం ఏమిటి అంటే రకరకాలైనటువంటి స్థితులు పరిస్థితులు వాటికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా వీళ్ళు విలేజెస్లో ఉంటే పిల్లలు సిటీల్లో ఉంటున్నారు. అందువల్ల సీత అంటే ఎవరంటే మన వాళ్ళు అడిగితే కనుక రామాయణం గురించి అడిగితే పిల్లలు ఇవాళ రేపు ఒకటే మాట అంటారు, మాకు తెలుసండి అంటారు. ఏమిటి ఏం తెలుసయ్యా రామాయణం గురించి అంటే, ఆ రాముడు ఉన్నాడు కదా, మిస్టర్ రామా ఈజ్ వైఫ్ సీత అంటారు ఇంగ్లీష్ మీడియం పిల్లలు. నెక్స్ట్ ఏంటంటే ఆ రావణాసురునితో రావణుడు కిడ్నాప్ చేశాడు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు రామాయణం అన్నమాట. రావణుడు కిడ్నాప్ చేశాడు, ఫైట్ చేసి రాముడు తీసుకొచ్చాడు ఇంటికి సీతని, అయిపోయింది రామాయణం. మూడు ముక్కల్లో రామాయణం. కానీ సీతాదేవి అన్యోచ్యం గురించి, సీతాదేవి యొక్క క్యారెక్టర్ గురించి, సీతాదేవి యొక్క ప్రాముఖ్యత గురించి నేటి పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలో, ఆమె కట్టు, ఆమె బొట్టు, ఆమె జుట్టు అన్నీ కూడా సంస్కారవంతంగా ఉండేవి. ఆమె ఇప్పుడు కూడా రాయికి రెప్పకి కూడా ముక్కు. ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఒక గుండ్రాయిని తీసుకొచ్చి దేవుడు అనుకుని వెళ్ళి పసుపు రాసి బొట్టు పెట్టి మన వాళ్ళందరూ కూడా అదే అమ్మవారు అనుకుని నమస్కారం చేస్తాం. గండి పోచమ్మ అనుకోవచ్చు, లేకపోతే మన రేణుక అనుకోవచ్చు, ఏమన్నా ఎల్లమ్మ అనుకోవచ్చు, లేకపోతే ఏమన్నప్పటికీ కూడా ఒక ఆకారాన్ని అమ్మవారి స్వరూపంగా మనం పూజ చేస్తాం. అప్పటి కాలంలో త్రేతాయుగ కాలంలో సీతాదేవి మిథిలానగర రాజపుత్రి అయినటువంటి ఆమె అప్పటి కాలం నుంచి కూడా ఆమె నేర్చుకున్న సంస్కారం ఏంటంటే, అరణ్యవాసంలో కూడా ప్రతి చెట్టుకి మొక్కేదట. అంటే వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని మనం రక్షణ చేస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయి సుమా అన్నదానికి సీతాదేవి ప్రతీక. అలాగే రాళ్ళకి రెప్పలకి అన్నింటికి మొక్కేది ఏమని అంటే, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనేది ఆమె ప్రార్థన. అయోధ్య వాసులందరూ కూడా నేను కోసల దేశానికి రాజైనటువంటి శ్రీరామచంద్రుని వివాహం చేసుకొని నేను అరణ్యవాసానికి వచ్చానని ఏ రోజు కూడా ఆమె వాపోలేదు. కారణం ఏమిటి అంటే ఆమె సంస్కారం, ఆమె నేర్చుకున్నటువంటి అగ్నిపుత్రి. ఆమె అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు కూడా సీతాదేవి పాత్రలో ఉండేటటువంటి ఔన్నత్యం ఏమిటంటే ఏమీ మాట్లాడలేదు, మారు మాట్లాడకుండా అగ్నిలో ఆమె దూకింది, అగ్ని నుంచి మళ్ళీ పునీతగా బయటకు వచ్చింది. అటువంటి భూజాత. అందువల్ల సీతాదేవి గురించి మనం మాట్లాడుకోవడానికి, సీతాదేవి యొక్క అభిమాన ధనం గురించి మనం చెప్పుకోవాలంటే మన స్త్రీలందరికీ కూడా ఒక ఆదర్శం. ఎవరో చాకలివాడు అంటే ఏదో విధంగా, అంటే పురాణాలను తీసుకున్నట్లయితే ఆ పాత్రకు కూడా
పూర్వజన్మ యొక్క కర్మబంధాన్ని బట్టి ఆ చాకలివానిగా పుట్టడం, ఇవన్నీ కూడా వేరే కథ ఉంది. కానప్పటికీ కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది, అతను ఏమన్నాడు, అక్కడ గుండొచ్చినటువంటి ఆ రావణాసురుని చెరలో ఉండొచ్చినటువంటి సీతని నువ్వు తిరిగి తెచ్చుకున్నావు, అది తప్పు కాదా రామా అని అడిగాడు. అడగగానే రాముడు పరిత్యజించాడు. నువ్వు వనవాసాలకు వెళదాం అనుకున్నావు కదా, గర్భవతి అయినటువంటి భార్యని లక్ష్మణ నువ్వు తీసుకెళ్ళి దిగబెట్టు అరణ్యవాసాన సీతాదేవి కోరుకుంది అంటే ఇక్కడ లక్ష్మణుడు కూడా విలపిస్తూ వెళ్ళాడు. వెళ్ళి అమ్మా జానకీదేవి నమస్కారం అని అప్పుడు కూడా లక్ష్మణుడు కూడా ఆమె పాదాల వంక చూసే నమస్కారం చేసేవాడు. ఎప్పుడైతే రాముడికి నగలు దొరికాయో సీతాదేవి వనవాస టైంలో ఆవిడ రావణాసురుడు ఎత్తుకెళ్ళిన తర్వాత అన్ని నగలు కూడా దిగిపెట్టి ఏ నగలు మీ వదిన ధరించిందో చెప్పు లక్ష్మణ అంటే, అన్నా నేను వదిన పాదాలే చూశాను, ఎప్పుడు కూడా ఆ మట్టిలు ఆమెవే, ఆ కాలి మంజీరాలు ఆమెవే అనేసి చెప్పాడు. అంతటి ఔన్నత్యం రామాయణంలో సీత పాత్రకి ఉంది. ఎప్పుడైతే విడిచిపెట్టారో వనవాసంలో, ఆమె ఏం చేసిందంటే వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పిందనమాట. ఏమని అంటే, ఏ కారణాలు చెప్పలేదు ఆమె, చెప్పకుండా నాకు కొంతకాలం నేను ఇక్కడ ఉందామనుకుంటున్నాను అంది. అంటే ఆ వాల్మీకి మహర్షి అంతా గ్రహించుకున్నాడు. గ్రహించుకుని ఆయన ఏం చేశాడంటే సీతాదేవికి ఆశ్రయం కల్పించాడు. లవకుశల జననం జరిగింది. ఆ తర్వాత రామకథని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. రాముడి దగ్గరికి వాళ్ళు వెళ్ళి రామకథను ప్రదర్శించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా కన్నీరు కార్చారు సీత పడిన కష్టాల గురించి. రాముడు కూడా చాలా విలపించాడు. సరే, అశ్వమేధ యాగం చేయడానికి అశ్వాన్ని విడిచిపెట్టారు. నా యొక్క భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం స్త్రీ లేకుండా, అంటే తన భార్య లేకుండా, నేను లేకుండా ఎట్లా చేస్తున్నాడా అని సీత యోచించింది. స్వర్ణ సీతని తన పక్కన పెట్టుకుని ఆయన చేస్తున్నాడు సుమా అన్నది ఆమె మనస్సు వెళ్ళి వాల్మీకి మహర్షి యొక్క ప్రమేయం చేత, ఆమె దూరదృష్టి, దివ్య దృష్టి వల్ల గ్రహించుకుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది దర్శించింది. స్మృతుల ద్వారా, శృతుల ద్వారా ఋషులు దర్శించగలరు. సీతాదేవికి కూడా ఆ యొక్క దృక్కులు ఉన్నాయి. ఇక్కడ సీతాదేవి యొక్క పతివ్రత ధర్మం గురించి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాముడు వచ్చి, ఏదైతే సీత నేను చేసినటువంటి విషయాన్ని నేను చింతిస్తున్నాను అని అనగానే ఆమె అభిమానవతి. అభిమానధనం అనేది ప్రతి స్త్రీకి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. శీలమాభరణం స్త్రీహి శ్రియ అంటారు మన పురాణాల్లో, మన యొక్క కావ్యాల్లో ఉంటుంది. శీలమాభరణం అంటే ఏమిటి, మన యొక్క క్యారెక్టర్ అనేది చాలా చాలా విలువైనది. మన క్యారెక్టర్ వలన, క్యారెక్టర్ కొరకు, క్యారెక్టర్ చేత కూడా మనం గౌరవించబడాలి. అట్లాంటి స్త్రీ ధర్మాలు ఎందుకు, మన కట్టు బొట్టు జుట్టు కూడా భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉండాలి అని అందరూ అనేది అన్నదే అనమాట. అందుగురించి ప్రతి స్త్రీమూర్తి కూడా సీత నుంచి నేర్చుకోవాల్సింది. ఆమె అమ్మా నేను వచ్చేస్తానమ్మా అని ఆ భూమాతని ప్రార్థించింది. ఎవరు ఎప్పుడైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి పెడతాం, అమ్మ దగ్గరికి పెడతాం. అమ్మ అంటే అమ్మ అమ్మే వడిలో చేర్చుకొని చక్కగా ఆమెని ఈ యొక్క భూమాత ప్రత్యక్షమై వడిలో అక్కున చేర్చుకొని, అమ్మ వచ్చేయమ్మా, నా తల్లి కదా వచ్చేయమ్మా. ఈరోజు కూడా ఏ స్త్రీకైనా సరే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వియోగం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ స్త్రీ యొక్క పాత్రకి తల్లే అండ దండ. అది భూమాత అయినటువంటి ఈ యొక్క భూమి అయినటువంటి భూమాత సీతని ఆ విధంగా అక్కును చేర్చుకుంది. ఆమె భూమిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లి పాత్ర పతివ్రత మూర్తుల ఎడల కూడా అదే క్షమ, క్షమయా ధరిత్రి స్త్రీయ అన్నారు. అందువల్ల సీత భూజాత అలాంటి విషయాన్ని మీరు నా ద్వారా చెప్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు చెప్తుంటే అలా వింటూ ఉండిపోయాము. సీతాదేవి గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాత్ర ఆమె. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, సీతాదేవి గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.